లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి 14 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఏదైతే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి వైరస్ నేపథ్యంలో గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి ఉపాధి లేక ఏదైతే తిండికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన ప్రియతమ అన్న జీవనన్న నాయకత్వంలో ప్రతి పేదవారు ఎవ్వరు కూడా ఆకలితో అలమటించొద్దు అన్న ఉద్దేశంతో పంపిణీ చేస్తున్న ఏవైతే నిత్యావసర సరుకులు ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరన్ ఆధ్వర్యంలో మా మున్సిపల్ కమిషనర్ పండిత్ వినీత పవన్ ఆధ్వర్యంలో ఏవైతే పంపిణీ చేస్తున్న సరుకులు నా వాడుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ నిత్యావసర సరుకులు అందజేయాలన్న ఉద్దేశంతో వచ్చేసినటువంటి అందరికీ నా మిత్రులకు తోటి కౌన్సిలర్ అందరికీ ధన్యవాదాలు. అదైతే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ఇది ఇప్పటి వరకు ఏదైతే మే 17 అనన్న లాక్డౌన్ని 29 వరకు పాటించారు, దాన్ని ఒక్కటి పొడిగించారు, దాన్ని ఒక్కటి మందరం పాటించి సామాజిక దూరం భౌతిక దూరం పాటిద్దాం. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మన రాష్ట్రంలోని మన నియోజకవర్గం అనేక మంది నిరాశ్రయులయ్యారు. మరి వారందరికీ కూడా ఆధారం లేకుండా పోయినటువంటి పరిస్థితులలో మరి మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఆకలితోటి అలమటించకూడదు, వారందరికి కావాల్సిన సరుకులను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే జీవనన్న గారు మరి జీవనన్న ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సరుకులను 15,000 మందికి అందజేయాలని చెప్పేసి ఆయన సంకల్పించి ప్రతిరోజు మేమందరం కూడా ప్రతి వార్డుకు తిరుగుతూ నాయకులమంతా కూడా ఈ యొక్క సరుకులను మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మామిడిపల్లి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 24 వార్డులో స్థానిక కౌన్సిలర్ రాము గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి అదేవిధంగా పండిత్ ప్రేమ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ దుమ్మా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుధాకర్ అందరం కూడా మేము నర్సరెడ్డి గారు అందరం కూడా కౌన్సిలర్లు అందరం కూడా దుమ్మాద్రి గౌడ్ గారు అందరం కూడా మేము వార్డు తిరుగుతూ ఈ యొక్క సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మనము ఎప్పుడు కూడా ఎవరు ఆపదలో ఉన్నా కానీ వెన్నంటి ఉండేటువంటి ఆ సాయం చేయడంలో ముందుండేటువంటి జీవనన్న మనం చూసినాం. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిండు, అత్యధిక మందికి ఎల్ఓసీలు ఇప్పించిండు, ఇంతకుముందు ఎంతోమందికి దవాఖానాలలో మరి సాయం చేయడం జరిగింది. ఇలా కానీ ఎమ్మెల్యే అన్నం పెట్టి అన్నం తినబెట్టి దూరెత్తారన్న ఒక నానుడి మరి ఈరోజు జీవనన్న పని ఉంది కాబట్టి మరి దానికి తగ్గట్టుగానే ఈరోజు ఇట్లాంటి ఈ యొక్క విపత్కర పరిస్థితులలో మరి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను వెన్నంటి ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవనన్న గారు చేపట్టడం జరిగింది.